హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు శనగపప్పు ఆలు విత్ మెతితో కాంబినేషన్లో చూపించబోతున్నాను. నేను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ కూడా వేయించేసాను, లైట్ బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు పసుపు యాడ్ చేశాను దీంట్లో. పసుపు ఒక 2 సెకండ్స్ అలా వేగాక కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. మీ ఇష్టం, మీకు కావాలంటే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, అయితే 1/2 స్పూనే వేసాను. మనకి స్మెల్ వస్తూ ఉంటుంది, మంచి వాసన. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నూనెలో వేయింది, ఆ ఫ్లేవర్ స్మెల్ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 కేజీ ఆలు కోసేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది, మనకి చపాతీ పైన కానీ, రైస్లో కానీ, పూరితో కానీ. పూరి అయితే 5 తినేవాళ్ళు 10 తినేస్తారండి ఈ స్టైల్లో జరి చేసుకుంటే. మనము శనగపప్పు కూడా నేను ఉడకబెట్టేసి పక్కకు పెట్టుకున్నాను. ఉడకబెట్టుకోవాలండి శనగపప్పు. ఒక 2 సెకండ్స్ ఆగాను. ఏంటంటే కొంచెం ఇప్పుడు దీంట్లో నేను మెంతం కూర, కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర అయితే కొంచెమే కానీ మెంతం కూర మాత్రం 1 కప్ అండి. ఇవి వేగాలండి ఒక 2 సెకండ్స్. అట్లా అయితే మనకి స్మెల్ తెలుస్తూ ఉంటుంది. అలా ఇది మెంతం కూర మనకి నూనెలో వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఒక 2 సెకండ్స్ ఆగాలి, ఆగితేనే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు నేను నా టేస్ట్కి తగ్గట్టు వేస్తున్నాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు తక్కువైతే పర్వాలేదు, కానీ ఎక్కువైతేనే ప్రాబ్లం అండి. ఇప్పుడు కారం కూడా నేను 3 స్పూన్లు వేస్తున్నాను, మీరు మీ ఇంట్లో వాడేదాన్ని బట్టి వేసుకోవచ్చు కారము. ఇప్పుడు ఇవి కలిపేసుకోవాలి. ఇవి కలిపేసుకొని ఒక 2 సెకండ్స్ వదిలేయాలండి, ముక్కలు కన్నీ పట్టాలి. ఉప్పు కారం వాటికి పడితే బాగుంటుంది, లేకపోతే ఆలుగడ్డ చప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టి ముందే పెట్టేసుకున్నానండి 1 కప్పు శనగపప్పు. అది దీంట్లో వేసేస్తున్నాను. నేను టమాటోలు కూడా 1-3 తీసుకున్నానండి, అది కూడా ఉడకబెట్టేసి మిక్సీకి వేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అది కూడా చూపిస్తాను ఎప్పుడు యాడ్ చేయాలో. ఇది అయిపోయిందండి 3 సెకండ్స్ అలా. ఇప్పుడు దీంట్లో నేను టమాటా ఉడకబెట్టిన టమాటా దీంట్లో పీసాను. ఇంకొక 10 మినిట్స్ తర్వాత మనం గరం మసాలా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడి వేడి ఆలు శనగపప్పు మెతి కాంబినేషన్లో రెడీ అండి. నచ్చితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక షేర్ చేయడం వల్ల మీకు ఏం లాస్ కాదు, డబ్బులు పోతాయి అనుకుంటారేమో, కానీ డబ్బులు పోవండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్ దొరుకుతుంది. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.